मछली मिलेगा आके? हेलो ब्रह्मा रे पकड़ो ఏం బ్రహ్మా నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి నువ్వు చెప్పిందే చేస్తున్నాను సైంటిస్ట్ కూతుర్ని ప్రేమించానని చెప్పలేదే నేను ప్రేమిస్తున్నాను ఎవరు చెప్పారు నీ ప్రతి కదలిక నాకు తెలుసు ఓ నా మీద నిఘా ఉంచావన్నమాట తప్పు తప్పు చేస్తున్నా వారికే నీలా అక్రమంగా సంపాదించాలనుకుంటే నీకంటే గొప్పవాడిని కాగలను ఏ నీలాంటి వాడిని గోడితో తుంచేయగలను నేను సంపాదించిన దాకా ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు అది నా దృష్టిలో నీచమైంది నేను డైరెక్టర్ కావడమే నా లక్ష్యం అంతే అందుకోసం నువ్వు చెప్పిన పనెల్లా చేస్తున్నాను నన్ను తక్కువ అంచనా వేయొద్దార్కే నమ్మకం నా ఇంటి పేరు నేను కన్ను మూస్తే శివుణ్ణి కన్ను తెరిస్తే రుద్రుణ్ణి సుష్మా సుష్మా హలో అంకుల్ హాయ్ శివ హౌ ఆర్ యు ఫైన్ సుష్మా వాళ్ళ ఎండింగ్ కలవడానికి వెళ్ళింది ఓ మీరు ఎక్కడ వెళ్తున్నారు నాకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మీటింగ్ ఉంది వెళ్తున్నాను ఆ విషయం తెలిసి వచ్చాను ఓకే బాయ్ క్యారీ ఆన్ మిస్టర్ త్రివేది మీరు కనిపెట్టిన ఎంఎస్ 2006 ఫార్ములా రిపబ్లిక్ డేకి జాతి కలిగిన చేయకుండా అప్పటి వరకు ఆ ఫార్ములా బతికలేదు మరేం పర్వాలేదు సార్ దానికి కావాల్సిన ప్రొటెక్షన్ మీరు ఏర్పాటు చేశారు అది డార్క్ రూమ్ లో భద్రంగా ఉంటుంది దేశంతో వెతికితే తప్ప దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు సుష్మా హాయ్ శివ హాయ్ స్వీటా వెళ్ళకండి ఇది టైం టేబుల్ ఉండదు స్టాప్ ఐ కిల్ యు ఓకే 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 నీకు గిఫ్ట్ ఇచ్చాను ఏంటిది జస్ట్ షో మీ ఇంపోర్టెంట్ స్ప్రే ఇంపోర్టెంట్ స్ప్రే Hello uncle. Hi Shiva, how are you? Hey, what's this? What is this? What? Thank you.
ఇదమ్మా వీడి చరిత్ర. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో వీడు చాణుక్యుడు. రెప్పపాటులో అద్భుతాలు చేయగలడు. నీ తెలివితేటలు సమాజానికి ఉపయోగించకుండా దేశద్రోహులకు తాకట్టు పెట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఎందుకు ఇలా చేశావు? వ్యామోహం, ఏదో సాధించాలనే పిచ్చి వ్యామోహం. వీడే కాదు, ఇలాంటి వారెందరో దారి తప్పి దేశద్రోహులకు సహకరిస్తున్నారు. కరడుగట్టిన తీవ్రవాదులై దేశాన్ని రక్తమయం చేస్తున్నారు. నిన్న ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నీకు నీ తల్లి కొడుతుందా? నీ తల్లి మీద పరే గారు చేయిస్తే నువ్వు సహిస్తావా? ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు?
తల్లిని మాట నందుకే నీలో రక్తం కట్టలు తెంచుకుంటుందియా? గుడ్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. 100 కోట్ల మందిని కన్నా భారత మాతకు ద్రోహం చేస్తున్నప్పుడు ఈ ఆవేశం ఏమైందిరా? ప్రతివాడు తన కోసం, తన కుటుంబం కోసం పుట్టాననుకుంటాడు, దేశం కోసం పుట్టానని ఆలోచించడు. కానీ ఆలోచించాలి, అశోకుడి ధర్మచక్రం ఉండాల్సింది జాతీయ జెండా మీద మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు గుండెల్లో ఉండాలి. గుండెల్లో అప్పుడు దేశాన్ని కన్నెత్తి చూసే ధైర్యం ఏ శత్రు దేశానికి ఉండదు. ఇప్పటికైనా కలుగుతారా? చేసిన తప్పుని దెబ్బకు. కమాన్, టెల్ మీ వేర్ ఇస్ ద ఫార్ములా, చెప్పు. ఇప్పుడు అర్థమైంది సార్ నేను ఎంత పెద్ద తప్పు చేశాను. హాస్టల్ డైరెక్ట్ అవడం కోసం ఆలోచన మర్చి నా దేశాన్ని తాగుడు పెట్టడానికి సిద్ధపడ్డాను. ఇస్తాను సార్, ఆ ఫార్ములా మీకు ఇస్తాను.